మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతగుంట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఆధ్వర్యంలో మహిళల దినోత్సవాన్ని జరుపుకున్నారు. రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ రెడ్డి మహిళల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ బాబురావు మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల వారి యొక్క మానసిక విశ్లేషణపై విద్యార్థులకు వివరించారు. పాటల పోటీలను నిర్వహించారు. ప్రిన్సిపల్ దామోదర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ముందుగా సహకరించినటువంటి మన దామోదర్ సార్ గారికి కృతజ్ఞతలు. అంతరిక్షంలోకి వెళ్ళింది, కరెక్టేనా? అరుణిమ సింహ ఎంతమంది ఉన్నారు? అరుణిమ సింహ, అరుణిమ సింహ మీరు యూట్యూబ్ లో చూసి కాలుతుంది, కాదేమవుతుంది పైగా మీరు కూడా మోటివేషన్ ఉండాలా? నేను టైం ఎక్కువ లేదు, అందుకని నేను ముగించేస్తున్నాను. ఇందిరాగాంధీ ఐరన్ లేడి, మరి అంత స్త్రీలే కదా. అంతకుముందు నుంచి అయినా అప్పటి నుంచి అయినా మార్చి 8 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే స్త్రీ అంటే ఈ సమాజంలో స్త్రీ పాత్ర, మన సమాజంలో ఎక్కడ ఉన్నాం అసలు? నిజానికి చెప్పాలంటే స్త్రీ ఏం కోరుకుంటుంది అసలు సమాజం, నవ సమాజం నుంచి అని ఆలోచి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్త్రీలకు పురుషులకు ఎన్నో సమానత్వం కోసం స్త్రీలు ఎన్నో రకాల పోరాటాలు చేశారు, ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు. మన తెలంగాణలో కూడా ఎంతో మంది స్త్రీలు తమ ఐక్యరాజ్య సమితి మనకు మార్చి 8 తేదీనే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనము మార్చి 8 తేదీనే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. Thank you.